हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल निवीनि द्वी कुकिंग एंड व्लॉग्स। मुंदुगा मी अंदरिकी कूडा नमस्कारम अंडी। इवाल्टि वीडियोलो एप्रिल नेललो मनकु राबोतुन्न संकटहर चतुर्थि गुरिंचि, अलागे पूजा विधानं गुरिंचि, दांतो पाटु चवితి తేదీ ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, దాంతో పాటు ముఖ్యంగా ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు చెప్పని చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడానికి మంత్రాలు ఈవెన్ ఇవాళ్ళ వీడియోలో మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. మనకు ఏప్రిల్ నెలలో చైత్రమాసం అంటే మనకు తెలుగు సంవత్సరం మనకి శుభకృత్ నామ సంవత్సరంలో వచ్చే మొదటి సంకట చతుర్థి. అయితే చాలామంది మొదటి సంవత్సరం కదా అంటే మొదటి నెల కదా చేద్దాము అనుకుంటారు, కానీ ఈ సంవత్సరంలో మనకు గురుమూడమి అనేది ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 29 వరకు కూడా గురుమూడమి అనేది ఉంది. గురుమూడమి శుక్రమూడమి లేని అంటే లేని తిథులలో చేయమన్నారు సాక్షాత్తు ఆ గణనాయకుడే వాళ్ళ అమ్మ పార్వతీదేవితో చెప్పారన్నమాట. కాబట్టి ఇది బుక్లో రాసి ఉందండి, దాని గురించి నేను చెప్పడానికే వచ్చాను. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, ముడుపు కట్టి మనము అంటే సంకల్పం అనేది స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళు ఈ నెల చేయకూడదండి. నెక్స్ట్ మంత్ కావాలంటే మే నెలలో చేసుకోవచ్చు. ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఏప్రిల్ నెలలో ఎప్పుడు వచ్చింది అన్న విషయానికి వస్తే, ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 9వ తేదీ చవితి తిథి అనేది రాత్రి వరకు కూడా ఉంది. ఆ తర్వాత 10వ తేదీ మనకి మార్నింగ్ అయితే ఉంది, కానీ నైట్ అనేది లేదు. మనకి చవితి తిథి అనేది రాత్రిపూట అంటే చంద్రుడికి సంబంధించింది కాబట్టి మనకు చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. కాబట్టి చవితి తిథి అనేది రాత్రిపూట ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనము ఈ పూజని చేసుకోవాలి. కాబట్టి ఏప్రిల్ 9వ తేదీ ఈ పూజని మీరు చేసుకోవాలి. పూజలో ముఖ్యంగా మనము ఉదయాన్నే లేచి ప్రాప్తకాలమైన తలస్నానము చేసి దేవుడి గదిని ఇంటిని శుభ్రం చేసుకొని కొత్త బట్టలు ధరించి అంటే ఉతికిన బట్టలు ధరించి మనము ఫస్ట్ దేవుడి దగ్గర ముడుపు అనేది కట్టుకోవాలి. ఒక ఎర్రటి చతురస్రాకారంలో ఉన్న ఎరుపు లేదా తెలుపు రవిగుడ్డును తీసుకొని అందులో 3 పిటికిళ్ళ బియ్యాన్ని, 2 ఖర్జూరాన్ని, 1 వక్క ఆకు, దాంతోపాటు దక్షిణ అంటే దక్షిణ అంటే ఒక 11 రూపాయలు 101 రూపాయల మీ సామర్థ్యాన్ని బట్టి ఇవ్వండి. దాన్ని మీరు పూజారికి ఇవ్వాలన్నమాట. ఈ ముడుపుని మొదటిసారి కట్టే వాళ్ళే కాదు, ప్రతి నెల మనం ఎన్నిసార్లు అయితే పూజ సంకల్పం చేసుకొని ఉంటామో అంటే 3 సార్లు 5 సార్లు 11 సార్లు లేకుంటే సంవత్సరం పొడవున చేస్తామని మొక్కుకొని ఉంటాం కదండి. అలా నెలలో మనం పూజ చేసే ప్రతి ఒక్కసారి కూడా మనము ఇలా ముడుపు బియ్యాన్ని కట్టాలి, అంటే ముడుపుని కట్టాలి. సో ఉదయం అనేది దీపారాధన చేసుకొని ముడుపు అనేది పెట్టేసి టెంపుల్కి అనేది వెళ్ళి అక్కడ అర్చన చేసుకోవడం లేకుంటే సంకష్టహార పూజకి అక్కడ కూడా కట్టడము, డబ్బులు కట్టడము అలాంటివి చేస్తే చాలా మంచిది. మళ్ళీ సాయంత్రం స్నానం అనేది చేసి మీరు చంద్రోదయం అనేది నేను ప్రతి నెలా కూడా సపరేట్గా వీడియో అయితే పెడుతున్నాను కదండి, చంద్రోదయం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను లేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చంద్రోదయం సమయం కంటే ముందు 1 గంట ముందు పూజ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మనము ఉదయం ఆల్రెడీ ముడుపు కట్టాం కదండి, ఆ ముడుపు ఉన్న బియ్యాన్ని ఖచ్చితంగా మీరు దేవుడి దగ్గర నైవేద్యంగా అయితే పెట్టాలి. ఆ నైవేద్యం అనేది మీ ఇంట్లో వాళ్ళే తినాలి, కానీ వేరే వాళ్ళకి పెట్టకూడదు. కాబట్టి మీరు మార్నింగ్ ముడుపు కట్టేటప్పుడు కొద్దిగా బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. దానిని స్వీట్గా మాత్రమే చేయాలి, కానీ అంటే చిత్రాన్నం పెరుగన్నం అలాంటివి చేయకూడదు. ఓన్లీ పరమాన్నం లాగానే దేవుడికి చేసి పెట్టుకోవాలి. అలాగే పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మని కూడా మనం పూజలో చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు పూజలో గరికని, బిల్వ పత్రాలని, జిల్లేడు పత్రాలని, జిల్లేడు మాలని ఇలాంటివి ఖచ్చితంగా వాడాలండి. అలాగే దేవుడికి జంజాన్ని వేయడం లేకపోతే పత్తి ఒత్తిని పొరగా చేసి దానిని మనము చంద్రుడికి అలాగే వినాయకుడికి సమర్పించుకోవాలి. ఇక్కడ పూజలో మీకు బుక్ అనేది ఉంటే బుక్లో చేసుకోవచ్చు, లేదు అంటే సంకష్టహర చతుర్థికి సపరేట్ బుక్లు ఉంటాయండి. వాటిలో మనకి అష్టోత్రం అనేది వేరేగా ఉంటుంది, అలాగే మనకి చంద్రుడికి అర్ఘ్యం అనేది ఉంటుంది, అలాగే అన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క బుక్ షాప్లలో కూడా ఈ బుక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. దయచేసి మంత్రాలు లేకుండా మాత్రం ఈ పూజను చేసుకోవద్దండి. ఈ పూజలో గౌరమ్మకి అష్టోత్రం చెప్పుకోవాలి, షోడశోపచార పూజ చేయాలి, అన్నీ కూడా చేయాలి. కాబట్టి సంకష్టహర చతుర్థికి పూజ బుక్ అనేది మీరు ఖచ్చితంగా తెచ్చుకోండి. లేదు అంటే మనకి నందూరి శ్రీనివాస్ గారు పూజ ఎలా చేయాలని ఒక డెమో వీడియో పెట్టారు, దాన్ని కూడా మీరు చేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ముఖ్యంగా కావాల్సినది చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలండి. ఇది ఈ పూజలో అంత పూజ అంతా అయ్యాక వ్రతకథలు చదివాక 5 వ్రతకథలు అనేవి ఉంటాయి. ఆ 5 వ్రతకథలు ఏవి అనేది కూడా నేను వీడియో అనేది చేశాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది ఇస్తాను. తప్పకుండా అయితే 5 కథలు చదవడం కానీ వినడం కానీ చేశాక మనము 6 బయట కూర్చోవడం లేకపోతే చంద్రుడు కనిపించేటట్టుగా, ఒకవేళ చంద్రుడు కనిపించలేకపోతే ఏవో చుక్కలు కనిపిస్తాయి కదండి, అక్కడే మనకు చంద్రుడు ఉన్నాడని భావిస్తూ మనము చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. చంద్రుడికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ ప్లేట్ తీసుకోవాలి, అలాగే ఆవు పాలను తీసుకోవాలి, అలాగే తెల్లని బియ్యాన్ని తీసుకోవాలి, అలాగే తెల్లని పుష్పాలను తీసుకోవాలి. కొద్దిగా చేతిలో ఆవు పాలని, బియ్యాన్ని తీసుకొని వదులుతూ అంటే మనం ఇప్పుడు ఆచమనం చేస్తాం కదండి ఓం కేశవాయ స్వాహకే అట్లా, అలాగే బియ్యాన్ని వదలాలి.
మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి చంద్ర ప్రార్థన అనేది అది మీరు స్క్రీన్ షాట్ అయినా చేసుకోండి లేదు అంటే వీడియోని చూస్తూనే చదువుకోండి ఈ చంద్ర ప్రార్థన అనేది చంద్రుడికి మనము శ్లోకం చెప్పుకోవాలి ఒక తెల్లని పువ్వుని పెట్టుకొని చేతిలో అలాగే చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి ఇక్కడ మూడు శ్లోకాలు చూపిస్తున్నాను కదా ఆ మూడు శ్లోకాలని ఒక్కొక్క శ్లోకము 10 సార్లు చెప్తూ మనము కొంచెం కొంచెం ఆవుని అంటే ఆవు పాలని చేతిలో తీసుకొని తెల్లని బియ్యాన్ని వదలాలి ఎక్కువ బియ్యాన్ని ఎక్కువ పాలని వాడకండి ఎందుకంటే పాలు వేస్ట్ చేయకూడదు కదా దానికోసం సో మీరు ఒక్కొక్క శ్లోకం అనేది 10 సార్లు అంటే 10 × 3 30 సార్లు ఈ మూడు శ్లోకాలని 10 సార్లు చంద్రుడికి అర్ఘ్యం ఇస్తూ చెప్పాలి అలాగే సంకష్ట గణపతికి కూడా చెప్పుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి వీడియోలో ఇవి మూడు శ్లోకాలు ఉంటాయి ఈ మూడు శ్లోకాలు కూడా 1 × 7 సార్లు మొత్తం 21 సార్లు అనేవి చంద్రుడికి అంటే వినాయకుడికి అర్ఘ్యం అనేది ఇచ్చుకోవాలి వినాయకుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పసుపు అక్షింతలతో ఇవ్వాలి అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు తెల్లని మామూలు బియ్యంతో మనము అర్ఘ్యం అనేది ఇచ్చుకోవాలి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు.